హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మార్నింగ్ టిఫిన్ ఆనియన్ పెసరట్టు ట్రై చేద్దామా రోజు ఇడ్లీ దోశ చపాతీ కాకుండా వెరైటీగా పెసరట్టు కూడా బాగుంటుంది ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది చేసుకోవడం కూడా చాలా సులభం ఆనియన్స్ కూడా ఇందులోకే వేసి మిక్సీ వేస్తాం కదా అందుకు టేస్ట్ బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందు రోజు రాత్రి పెసరబెడలు నానబెట్టుకొని ఉదయం ఇలా రెండు మూడు సార్లు కడిగితే ఇందులో ఉన్న పొట్టు పోతుంది అంగట్లో అయితే పొట్టు లేని పెసరబెడలు కూడా దొరుకుతాయి అవైతే ఒక రెండు గంటలు ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పొట్టు పెసరబెడలను ఎంత కడిగినా కూడా కొద్దిగా పొట్టు ఉంటుంది ఉన్నా కూడా ఏం కాదు పొట్టుతో కూడా వేసుకోవచ్చు కొద్దిమంది మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా పెసరబెడలతో పాటు బియ్యం కూడా నానబెట్టి వేస్తారు అలా వేయాలనుకుంటే ఒక గ్లాస్కి ఒక పిడికెడ బియ్యం వేస్తే సరిపోతుంది లేదా పెసరబేడలు మిక్సీ వేసేటప్పుడు ఒక రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ నేనైతే ఏం వేయలేదు ఒట్టి పెసరబేడలే నానబెట్టి వేసాను ఇలా కడిగిన పెసరబేడలను మిక్సీ జార్లో వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ దీనికి సాల్ట్ ఎక్కువగా పట్టదు చూసి వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోకే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలిపి దోశలాగే వేయాలి పెసరట్టు కూడా బాగా పల్చగా వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది దీనిని కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో సర్వ్ చేసుకోవాలి మీరు కూడా ఇలాంటి పెసరట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి